బతుకమ్మ పండుగలోగా ప్రగతి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్ అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తామని మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగేలా చూడాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలో కేటీఆర్ పర్యటించారు ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలో మంత్రి కేటీఆర్ పర్యటించారు ఎమ్మెల్యే రమేష్ బాబు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వేములవాడ పట్టణంలోని నంది కమాన్ జంక్షన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు వీటీడీఏ నిధులు 14 లక్షల రూపాయలతో నూతనంగా నంది కమాన్ జంక్షన్ను నిర్మించారు అంతకుముందు పట్టణానికి చేరుకున్న మంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన 42 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి నూతన గృహాల్లో పాలు పొంగించారు గ్రామానికి చేరుకున్న ఆయనకు జెడ్పీటీసీ మేకల రవి సర్పంచ్ రాణి సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు వైస్ ఎంపీపీ ఆర్సీ రావు ఘనస్వాగతం పలికి షాలువాతో సన్మానించారు వారి వెంట ఎమ్మెల్యే రమేష్ బాబు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో పాటు పార్టీ శ్రేణులు ఉన్నారు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ డిఈఐసి మాతృసేవా సెంటర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఆయా విభాగాలను మంత్రి పరిశీలించారు సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి ఉన్నారు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పలు విభాగాలు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎదుట రుద్రంగి మండలానికి చెందిన తర్రే రఘుపతి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు 2 నెలల క్రితం ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పుట్టిన చిన్నారి చనిపోయిందని చిన్నారి మరణానికి కారణమైన డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం మంత్రి కేటీఆర్ కు వినతిపత్రం అందజేశారు నాటకాలు ఆడుతున్నారు మీరు అందరికి ఇచ్చిన 5 కలెక్టర్ కి ఇచ్చిన వైద్యాధికారికి ఇచ్చిన మన ఎమ్మెల్యే రమేష్ బాబుకి ఇచ్చిన కేటీఆర్ కి ఇంతకుముందు 2 సార్లు కలిసి ఇచ్చిన అయినా నాకు న్యాయం జరగలేదు అంటే ఇట్లా ఎంతమంది అయినా చనిపో నేను బయటకు వచ్చిన కాబట్టి నేను ఎక్కువని ఇంకెంతమంది చనిపోతున్నారు ఇంకా నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే దేనికంటే దానికి ఇప్పుడు నేను దిగిన గంతే ఇక వేములవాడ ఏరియా ఆసుపత్రి సమీపంలోని గోశాల ఆవరణలో 31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు అక్కడికి చేరుకున్న మంత్రి కేటీఆర్ కు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మూలవాగు బండ్ పార్క్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో మిషన్ భగీరథ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
అనంతర మూలవాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్తో పాటు శ్యామకుంట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. ఆ వెంటనే గుడి చెరువు అభివృద్ధి పనులకు, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తారక రామారావు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఎన్ ఖీమియా నాయక్, ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.